హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేణి స్టడీస్ ఈరోజు తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన రిక్వెస్ట్ అండి మా ఈ ఛానల్లో వస్తున్నటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వెంటనే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని అడ్జస్ట్ చేసినా కానీ టీచర్ల సహలత లేరు సర్కారు బడుల్లో పోస్టుల ఖాళీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం సిరిసిల్ల జిల్లాలోని మానాల హై స్కూల్లో నూట ముప్పై రెండు మంది స్టూడెంట్లు ఉన్నారు ఈ స్కూల్లోని తొమ్మిది మంది టీచర్లు ఉండాలి కానీ ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇటీవల ఒక టీచర్ను వారంలో మూడు రోజులు కేటాయించారు అయినా ఇంకా నలుగురు టీచర్లు అవసరం దీంతో స్టూడెంట్ల భవిష్యత్తు దృష్ట్యా ఉన్నటువంటి టీచర్లే మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు పన్నెండు వేల మంది విద్యా వాలంటీర్లను వీధుల్లోకి తీసుకొని వైనం ఏడు వేల మంది టీచర్లతో అడ్జస్ట్ చేసినా ఇంకా ఖాళీలే సర్కారు బడుల్లో పిల్లలు పెరగడంతో టీచర్ల కొరత సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల ఖాళీలపై సర్కార్ ఎటు తేల్చట్లేదు పన్నెండు వేల మంది విద్యా వాలంటీర్లను పక్కన పెట్టిన సర్కార్ ఉన్న టీచర్లతోనే ఆ ఖాళీలను అడ్జస్ట్ చేస్తుంది అయినా టీచర్ల కొరత తీరడం లేదు ఈ ఏడాది సర్కారు స్కూళ్ళలో అడ్మిషన్లు పెరిగినా టీచర్ల ఖాళీలపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల్లో కానీ సర్కారులో కానీ ఎలాంటి చలనం లేదు అడ్జస్ట్మెంట్ పేరుతో కేవలం హై స్కూళ్ళలోనే కొందరు టీచర్లను పంపించినా మిగిలిన ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్లను వదిలేశారు దీంతో ఉన్నటువంటి టీచర్లపై భారం పెరుగుతుంది స్టూడెంట్ల చదువులు ఆగమవుతున్నాయి రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల యాభై సర్కారు మరియు లోకల్ బాడీ స్కూళ్ళు ఉండగా వాటిల్లోని ఒకటి పాయింట్ సున్నా లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు వీరితో పాటు గతంలో మరో పన్నెండు వేల మంది విద్యా వాలంటీర్లు ఉండేవారు నిరుడు కరోనా ఎఫెక్ట్తో బడుల్లో ఫిజికల్ క్లాసులు కేవలం నెల రోజులే నడిచాయి దీంతో వారిని డ్యూటీలోకి తీసుకోలేదు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే ఫిజికల్ క్లాసులు ప్రారంభమైన విద్యా వాలంటీర్లను మళ్ళీ తీసుకోలేదు వారి స్థానంలోని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది రాష్ట్రంలో చాలా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో స్టూడెంట్ల నిష్పత్తితో పోలిస్తే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని ఎక్సెస్ ఉన్న వారిని విద్యా వాలంటీర్ల స్థానంలో నింపుతున్నామని అధికారులు చెబుతున్నారు దాదాపు ఈ ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగింది ఒక్కో జిల్లాలోని నూట యాభై నుంచి మూడు వందల వరకు రాష్ట్రంలోని ఆరు నుంచి ఏడు వేల వరకు టీచర్లను ఈ విధానంలో అడ్జస్ట్ చేశారు అయితే ఇలా అడ్జస్ట్ చేస్తున్నా ఎక్కడ పూర్తి స్థాయిలో టీచర్ల కొరత తీరడం లేదు అధికారులు మాత్రం ప్రాసెస్ ఇంకా కొనసాగుతుందని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి టీచర్లను పంపిస్తున్నామంటున్నారు కొందరు టీచర్లను కొత్త స్కూళ్లకు డిప్యూటేషన్లపై పంపిస్తుండగా కొందరని వారంలో మూడు రోజుల సబ్జెక్టు టీచర్లు లేని చోట పాఠాలు చెప్పేలా డిఈఓలు ఆదేశాలు ఇస్తున్నారు అయితే ఫిజికల్ క్లాసులు మొదలైన నెలన్నర అవుతున్న వందల స్కూళ్ళల్లో ఇంకా టీచర్ల కొరత ఉంది పలు హై స్కూళ్లలో సబ్జెక్టులు పాఠాలు మొదలు కాలేదు దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు టీచర్లు చెబుతున్నారు స్కూళ్ళలో ఖాళీల కొరత వాసవేనని సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు సర్కార్ నుంచి వీవీలను తీసుకోవాలని ఆర్డర్ వస్తే తీసుకుంటామని ఆయన తెలిపారు సర్కారు బడుల మూత టీచర్ పోస్టుల కోత సర్కారు స్కూళ్లను బరువుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడిలో పిలగాండ్లు లేరనే నెపంతో వాటిని మూసివేస్తోంది ఇప్పటికే వేల సంఖ్యలో స్కూళ్లను క్లోజ్ చేసిన సర్కార్ ఈ ఏడాది జీరో ఎన్రోల్మెంట్ నమోదైన పన్నెండు వందల ఒకటి స్కూళ్లను మూసివేసేందుకు చర్యలు ప్రారంభించింది దీంతో పేద నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండగా స్కూళ్ళ మూత ద్వారా వేల సంఖ్యలో టీచర్ పోస్టులకు కూడా కోత పడుతుంది సర్కార్ కుట్రను అడ్డుకునేందుకు టీచర్లు పేరెంట్స్ విద్యావేత్తలు యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణలోని ప్రభుత్వ బడుల మూసివేత కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి బడుల్లో పిల్లలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నామని చెబుతున్న సర్కార్ ఆ నెపాన్ని టీచర్లు తల్లిదండ్రుల మీదకు నెట్టు వేస్తుంది కానీ ఆయా ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరకపోవటానికి తల్లిదండ్రులు చేర్పించకపోవటానికి గల అసలు కారణాలను తెలుసుకునే విశ్లేషించే ప్రయత్నం ఒకటంటే ఒకటి కూడా నేటికి అధికారికంగా శాస్త్రీయంగా జరగలేదు కేవలం టీచర్లను నిందితులుగా చేసే విష ప్రచారం మాత్రమే విస్తృతమవుతుంది ఓ బడిలో విద్యార్థుల సంఖ్య సున్నా అంటే దాని అర్థం ఆ గ్రామంలోని బడి ఈడి పిల్లలు లేరని కాదు విద్యార్థులు ఉన్న ఊరి బడిని వదిలి కిక్కిరిసిన బస్సుల్లో తమ పిల్లలను పేరెంట్స్ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బడులకు పంపుతున్నారు ఈ పరిస్థితికి కారణం ఏంది ఎవరు ఉన్న ఊరిలో సర్కారు బడి కాదని పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆంగ్ల మాధ్యమ బోధన అందులో మొదటిది కాగా సర్కారు బడుల్లో ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో ఒకటి లేదా రెండు గదుల్లో అన్ని తరగతులు ఒకరు లేదా ఇద్దరు టీచర్లు నిర్వహించాల్సి రావడంతో మరొక ప్రధాన కారణం రాష్ట్రంలోని ఉన్నటువంటి మొత్తం ఇరవై లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది విద్యార్థుల్లో అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై మంది అంటే కేవలం ఏడు శాతం మంది చదువుతున్నటువంటి వ్యవస్థను ప్రభుత్వం తమ ప్రాధాన్య విద్యా విభాగంగా బహిరంగంగా ప్రకటించింది అంటే ముప్పై మూడు శాతం విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పంచాయతీరాజు మరియు స్థానిక సంస్థల పాఠశాలలు గాలి కొదలడం కూడా ముఖ్య కారణమే కొన్ని చోట్ల టీచర్ల పనితీరు కూడా ఒక కారణం కావచ్చు కానీ అది చాలా స్వల్పం అది సరిదిద్దలేని సమస్య కానే కాదు అందుకోసమే విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారుల వ్యవస్థ ఉంది దాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది ఖాళీలు నింపకపోవడం పక్కకు పెట్టి ఒక్కో ఎంఈఓకు ఐదు నుంచి ఆరు మండలాలు డివోలకు రెండు నుంచి మూడు జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పి మామా అనిపించుకుంటుంది దీంతో పర్యవేక్షణ సరిగా లేక సర్కారు బడులను పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఖాళీలు ముప్పై తొమ్మిది వేల తొంభై మూడు టీచర్ ఖాళీలు బడుల మూత కార్యక్రమం గత కొన్నేండ్లుగా విజయవంతంగా కొనసాగుతుంది ఇప్పటికే వేల సంఖ్యలో మూతపడగా ఏటా మరికొన్ని వాటికి తోడు చేస్తున్నారు ఆ ప్రక్రియనే ప్రభుత్వం పని సర్దుబాటు పాఠశాలల విలీనం హేతుబద్ధీకరణ అని అందంగా పిలుస్తోంది వీటి వల్ల టీచర్ల ఖాళీలను భర్తీ చేయడము పాఠశాలల వసతుల కల్పన వంటి పనుల నుంచి తప్పించుకోవచ్చు అనేది సర్కార్ భావన రాను రాను విద్యారంగ బడ్జెట్ను తగ్గించుకోవాలని చూస్తుంది విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ను ప్రభుత్వం నిరర్ధకమైనదనిగా భావిస్తోంది అందులో భాగంగానే ఇప్పటికే ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వేల తొంభై మూడు టీచర్ల ఖాళీలను భర్తీ చేయకుండా సున్నా పాఠశాలల పేరు చెప్పి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తుంది అంతేకాకుండా పదోన్నతులు కల్పించి హై స్కూళ్ళలో సబ్జెక్టు టీచర్ల యొక్క అవసరాలను తీర్చకుండా ప్రైమరీ టీచర్ల సర్దుబాటు పేరుతో పనిచేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతుంది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే యూడైస్ లెక్కల ప్రకారం ఈ అకాడమిక్ ఇయర్లోని రాష్ట్రంలోని పన్నెండు వందల ఒకటి బడుల్లో విద్యార్థులు నమోదు కాలేదు కానీ ఈ జాబితాలోని నూట అరవై మూడు బడులతో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉండగా మహబూబాబాద్ నూట నలభై రెండో స్థానంలోను వరంగల్ ఎనభై మూడో స్థానంలోను జనగామ నలభై తొమ్మిది నాలుగో స్థానంలోను యాదాద్రి నలభై ఏడు ఐదో స్థానంలోనూ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాథమిక పాఠశాలని అనుకున్న ఒక్కో బడిలో రెండు పోస్టులు చొప్పున రెండు వేల నాలుగు వందల రెండు ఉపాధ్యాయ పోస్టులు ఈ ఒక్క సంవత్సరంలోనే రద్దు కానున్నాయి అనధికార బదిలీలు ప్రభుత్వం పని సర్దుబాటు పేరుతో టీచర్ల అనధికార బదిలీలకు తెర తీసింది వసతుల లేమితో కొట్టుమిట్టడటం కంటే గ్రామీణ ప్రాంత బడులను వదిలి కొన్ని సౌకర్యాలైన ఉండే పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కొంతమంది టీచర్లు చొరవ చూపుతున్నారు ప్రభుత్వం కూడా ఇలాంటి పద్ధతులకు ప్రోత్సాహాలు అందిస్తుంది ఇది విద్యారంగానికి ఎంత నష్టమో ఎంతటి సామాజిక ద్రోహమో టీచర్లు సమాజం గ్రహించాలి బడుల మూసివేతకు ప్రభుత్వ విధానాలను కుట్రలను సాగనివ్వమంటూ ఎదురొడ్డి నిలవాలి తల్లిదండ్రుల మద్దతు కూడగట్టి అవసరమైనటువంటి గదుల కోసం అదనపు టీచర్ల కోసం సౌకర్యాల కోసం పోరాడాలి గ్రామంలోని బడి ఏర్పాటు సమయంలో అయ్యేటటువంటి లోకల్ సర్పంచ్ మండల జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మూసివేత టైంలో ఎందుకు కనబడటం లేదో అర్థం కానటువంటి విషయం బడిని బతికిద్దాం బడి బాట పల్లె పట్టణ ప్రగతి నిర్వహణ లాగానే బడిని బతికిద్దాం అనే కార్యక్రమాన్ని రూపొందించాలి మూతబడిన పాఠశాలల ఆవాస ప్రాంతాలకు సందర్శించి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించాలి విద్యాశాఖతో పాటు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయాలి కార్యక్రమ విజయవంతానికి వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బృందాలను నియమించాలి కోవిడ్ పరిస్థితుల్లో సర్కారు బడల వైపు మొగ్గుతున్న ప్రజల ఆలోచనను ప్రభుత్వం పటిష్టపరచాలి ప్రభుత్వ విద్యా పరిరక్షణ ఉద్యమకారులుగా టీచర్ సంఘాలు గత పన్నెండేళ్లుగా బడుల మూసివేతను వ్యతిరేకిస్తున్నాయి ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో దసరా సెలవులు చేసినటువంటి ఈ ప్రయత్నం కొంత సక్సెస్ అయింది ప్రభుత్వం బడి మూసివేస్తున్న ఆవాస ప్రాంతంలో ప్రజలు ఆ బడిని కాపాడుకోవటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు ప్రభుత్వ బడులు కావాలనుకుంటున్న ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా మానవీయ సమాజ దృష్టికి కర్మాగారాలైనటువంటి ప్రభుత్వ బడలులు మూసివేయడం సామాజిక హత్య కిందకే వస్తుందని అంటున్నారు ఈ ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలోని ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ